ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లాని అరెస్ట్ చేశారనే వార్తలు కూడా కొంత వస్తున్నాయి. అఫ్ కోర్స్ కొంతమంది ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఇది కాదు, అది నిజం కాదు అని చెప్తున్నారు. ఫైజర్ విషయంలో లోపాలు ఉన్నాయని విజిల్ బ్లోవర్స్ చెప్తున్న పరిస్థితి, వాటి గురించి మనం ఎందుకని కనీసం వాళ్ళు దృష్టి సారించట్లేదు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటివి మనీ స్పీక్స్. అఫ్ కోర్స్ ధనం ఎవరుంటే వాళ్ళు ఇలా చెప్తే ఇలా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరు ఎన్నిక అవ్వాలి అన్న దానికి చూస్తే కనుక డిఫెన్స్ ఇండస్ట్రీ, తర్వాత ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి అనుసంధానమైనటువంటి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీసే నిర్ణయిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేషనల్ హెల్త్ స్కీమ్లో వాళ్ళ నేషనల్ ఇన్సూరెన్స్లో కాంట్రాసెప్టివ్స్, తర్వాత మనకు బర్త్ కంట్రోల్ రిలేటెడ్ మెడిసిన్స్ ఉండాలా ఉండకూడదా అన్న చర్చలో ప్రెసిడెంట్ అవుతావా ప్రెసిడెంట్ అవ్వకుండా ఉంటావా అనే నిర్ణయం అవుతుంది. అక్కడ అంత కీలకమైనది అది. ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ యొక్క గ్రిప్ అంత సాలిడ్ ఉంటుంది అక్కడ. కన్సర్వేట్స్ ఏం చెప్తారంటే ఇది ఉండకూడదు అంటారు వాళ్ళు, ఎందుకంటే మాకు చర్చ్ బైబుల్లో చెప్పబడింది ఒక ప్రాణిని చంపడానికి మనకు వీల్లేదు, ప్రాణి పుట్టేదాని ప్రాణిని భగవంతుడే చూసుకుంటాడు కాబట్టి అబార్షను ఫీటస్కి సంబంధించిన వీటన్నిటికీ వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు. డెమోక్రాట్స్ అలా కాదు, స్త్రీకి తన హక్కులు ఉన్నాయి, తన శరీరం మీద తనకు హక్కులు ఉన్నాయి, అబార్షన్ చేయించుకోవచ్చు, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్స్లో కనుక ఎవరైనా కొంత తేడా వచ్చిందంటే కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ అంత కీలకమైంది ఇవన్నీ కూడా వాళ్ళకి. అమెరికాలో ఇవన్నీ దే ఆర్ వెరీ క్రూషియల్. కాబట్టి ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క లాబీ గురించి నేను చెప్తున్నాను. దానివల్ల ప్రైసెస్ అన్నీ చాలా విపరీతంగా పెంచడము, 100 రీసెర్చ్లు చేస్తుంటే ఒక ట్యాబ్లెట్ ఎక్కడో సక్సెస్ అవుతుంది వాళ్ళది, మిగతా 90 మీద ఖర్చు పెట్టిన ఖర్చు అంతా దీని మీద వాళ్ళు రికవర్ చేస్తారు. నిజంగా ఆ ట్యాబ్లెట్ వాళ్ళు ఒక $1 అవ్వచ్చు వాళ్ళ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కానీ దానికి కాస్ట్ $100 ఉంటుంది, మిగతా $99 వాళ్ళు వాళ్ళ ఆర్&డికి వాళ్ళు పెట్టిన ఖర్చులను రికవర్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. దాన్ని సమర్థిస్తూ అమెరికా ప్రభుత్వం ఉంటుంది. దీని లాబీ వల్ల WHOని కూడా వాళ్ళు శాసించేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే కోవాక్సిన్ ఇంతకాలం రానివ్వకుండా చూశారు. 16 వారాల తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ప్రెషర్ ఇంకా తట్టుకోలేక వాళ్ళు ఇవ్వవలసి వచ్చిన పరిస్థితి. డిలే చేయడం వల్ల 16 వారాలు ఫైజర్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే ఆల్టర్నేట్ కాంపిటీషన్ లేకుండా వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ చూస్తే కనుక ఏ దేశం కూడా ఆ కండిషన్స్ని నిజంగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రజలకు వాళ్ళు వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఫైజర్ పెట్టిన ఆ కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నాయి చాలా దేశాలు. దాంట్లో ఎలా ఉందంటే వ్యక్తిగతంగా ఎవరైనా ఫైజర్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోవడం జరిగితే దానికి ఇవ్వవలసిన కాంపెన్సేషన్ ఫైజర్ ఇవ్వదు, ఆ దేశ ప్రభుత్వం ఇచ్చుకోవాలి అంతేగాని ఫైజర్ మీద ఎటువంటి ఇది కూడా లయబిలిటీ ఉండదు. ఇటువంటి క్లాజెస్ అన్నీ పెట్టారు. ఈ క్లాజెస్ అన్నీ కూడా బయట పబ్లిక్లో చర్చించడానికి వీల్లేదు. కంప్లీట్గా వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులతోటో వాళ్ళు సంప్రదింపులు జరుపుకొని వాళ్లకు ఎంత కరప్షన్ ముడుపులు ముట్ట చెప్పారో మనకు తెలియదు. అది చాలా గోప్యంగా జరుగుతుంది అదంతా. దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ బ్రూక్ జాక్సన్ అని చెప్పేసి ఒక అమ్మాయి, ఒక సైంటిస్ట్, ఆ అమ్మాయి ఫైజర్ యొక్క క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక కంపెనీలో పనిచేసింది ఆ అమ్మాయి. ఓకే, క్లినికల్ రీసెర్చ్ అంటే మనకు ఒక మందు బయటకు వచ్చినప్పుడు దాన్ని మార్కెట్లో దాన్ని టెస్ట్ చేస్తారు డిఫరెంట్ స్ట్రాట ఆఫ్ పీపుల్, వయస్సు ప్రకారము, తర్వాత సంపన్నుల దగ్గర నుంచి తెల్లజాతి వాళ్ళు, నల్లజాతి వాళ్ళు, కలర్డ్ స్కిన్స్, అలాగే హై రైజ్ బిల్డింగ్ అంటే మంచి ఉన్నతంగా ఉన్నటువంటి ధనవంతులు వాళ్ళ లైఫ్ స్టైలు, స్లమ్స్లో ఉన్నవాళ్ళు, ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళని టెస్ట్ చేసి దాన్ని డేటా రికార్డ్ చేసుకుని ఇది నిజంగా వాడచ్చా లేదా అని నిర్ణయిస్తారు. దీన్ని క్లినికల్ రీసెర్చ్ అంటారు. ఈ క్లినికల్ రీసెర్చ్ చేసే కంపెనీలో ఈ అమ్మాయి పనిచేసింది. ఫైజర్ యొక్క టెస్టింగ్ జరుగుతున్నటువంటి సమయంలో దాంట్లో ఉన్న అవకతవకలన్నీ ఆవిడ అబ్జర్వ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దాన్ని తిరస్కరించారు. ఫస్ట్ వాళ్ళ కంపెనీ తిరస్కరించింది, తర్వాత అది ఫైజర్ దాకా వెళ్ళింది. వెళ్ళంగానే ఆ అమ్మాయిని అదే రోజు డిస్మిస్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఊరుకోకుండా వాళ్ళ ఎవరైతే హెల్త్ సర్టిఫికేషన్ ఇండస్ట్రీ వాళ్ళ బాడీస్ ఉన్నాయో, డ్రగ్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా చేస్తున్నారు వీళ్ళు, పారదర్శకత లేదు, దీంట్లో చాలా లీకేజెస్ ఉన్నాయి, సరిగా సక్రమంగా జరగట్లేదు అని ఎగ్జాంపుల్స్, ఒక 20 ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆ అమ్మాయి అన్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది.
ఎక్స్పోజ్ చేసినా కానీ కూడా దాన్ని బేఖాతర్ చేశారు. అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ వ్యాక్సిన్స్ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, అమెరికాలో ఇచ్చారు చాలామందికి. ఈ ఇప్పుడు మనకు లేటెస్ట్గా వస్తున్న కథనం ఏంటంటే, వాళ్ళ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్ బోర్లా, అతన్ని అరెస్ట్ చేశారు న్యూయార్క్లో అని చెప్పేసి ఒక కథనం మనం వింటున్నాము. సరే, దాని నిజానిజాలు నిన్ననే 2 రోజులు అయింది, అది బహుశా వచ్చే వారంలో మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. అతని మీద పెట్టిన అభియోగాలు ఏంటంటే, మొత్తం కస్టమర్స్ని మభ్యపెట్టి దానిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సరిగా చెప్పకుండా దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏమున్నాయో దాన్ని దాచిపెట్టడము, అలాగే ప్రభుత్వాలను కొనడము, మొత్తం ఈ పరిస్థితుల్లో ఒక విధమైన పారదర్శకత లేకపోవడం అన్నది వాళ్ళు దాని మీద ఆయన మీద పెట్టిన అభియోగం. ఇది కనుక ప్రూవ్ అవుతే కనుక జీవిత ఖైదీ ఆయనకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ ఈ లాబీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, వాళ్ళు ఇటు వీటిని తప్పించుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది అది. కాబట్టి నిజంగా అది బయటకు వస్తుంది నేను అనుకోను. ఒకళ్ళు వచ్చినా కానీ కూడా ఆయన ఏదో లీగల్ దీంట్లోంచి లూప్ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఆయన. అంటే నిజంగా నేను అరెస్ట్ అయ్యాడా కాదా అనే విషయంలో కూడా ఇంకా సందిగ్ధత ఉంది. ఒకవేళ అది సత్యమే అయితే నేను చెప్తున్నాను, అవును, ఎందుకంటే వాళ్ళ లాబీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ నిజంగా అరెస్ట్ అయినా కూడా అది బయటకు ఇంత దూరం, అంటే అఫ్కోర్స్ నంబర్ 5th అంటే ఇప్పటికీ అది బయటకు రాకుండా కూడా ఆపగలుగుతాడు. మీడియాని సైలెంట్ చేయడంలో ఈ ఫార్మా లాబీ చాలా కీలకంగా ఉంటుందని కూడా విన్నాను. పర్ఫెక్ట్, ఓకే. వాళ్ళ పొలిటీషియన్స్ అందరు కూడాను ఫార్మా అండ్ డిఫెన్స్ లాబీకి వాళ్ళు లోనై ఉంటారు, కాబట్టి వీళ్ళ లాబీని వాళ్ళు బేఖాతరు చేయలేరు వాళ్ళు. ప్లస్ వాళ్ళ వాళ్ళ దేశంలో ఎన్ని కోట్ల జనాభాకో వాళ్ళు ఆల్రెడీ ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి ఉన్నారు. సడన్గా ఇప్పుడు వాళ్ళ ప్రజలకు వెళ్ళి చెప్తారు అది తప్పుందని, కాబట్టి అది జరిగేది కాదు. సో అందుకని ఆయనకు ఇది ఒకవేళ ఫస్ట్ అరెస్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ అరెస్ట్ చేస్తున్నా కానీ ఆయన ఏదో లూపోల్లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. దీన్ని సప్రెస్ చేసే విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. మనీ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఆయన తప్పించుకునే దిశగానే మనం చూడబోతున్నాము.